ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతోంది. ప్రజలందరూ కూడా దేన్ని వ్యతిరేకించారో ఇప్పుడు దాన్నే స్వాగతించాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంటి అంటే కరోనా మహమ్మారి విజృంభణ, రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరిగిపోతుండడం, కరోనా వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడం. తాజాగా ఏదైతే మొన్నటి వరకు వద్దని కోరుకున్నామో లాక్డౌన్ అనే పదం వినిపిస్తే చాలు భయపడ్డారు చాలామంది. లాక్డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతుంది, వ్యాపారాలు ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి, రోజు దినదిన గండం నూరేళ్ళగా ఉంది. కరోనా వచ్చే చచ్చిపోతాం లేదో తెలియదు కానీ ఈ ఆర్థిక ఇబ్బందులతో ఆకలి చావులు పెరిగిపోతాయని అందరూ అనుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రజలు చాలామంది అదే కోరుకుంటున్నారు, లాక్డౌన్ పెట్టండి, మళ్ళీ లాక్డౌన్ వస్తేనే కరోనా అరికట్టగలుగుతాం, నాకు కొన్ని రోజులు పస్తేనే ఉంటాం కానీ ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ లాక్డౌన్ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్లు కొనసాగుతున్నాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయడానికి సైతం ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆల్రెడీ అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తుంది. 2 వారాల పాటు ఇక్కడ సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని చెప్పి అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యాపార వాణిజ్య దుకాణాలన్నీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి. సంపూర్ణ లాక్డౌన్ అంటే ఇంకా టైమింగ్ అది ఏముండదు, కంప్లీట్ క్లోజ్ అనమాట. అలాగే ప్రైవేట్ హోటల్స్ అయితే మొత్తం క్లోజ్ చేశారు. ఎందుకంటే కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే నిత్యావసర దుకాణాలకు మాత్రమే కాస్తంత అనుమతి ఇచ్చారు. మొదట్లో వారంలో 2 రోజులు చొప్పున ఈ లాక్డౌన్ అమలు చేశారు. ఇప్పుడు కంప్లీట్గా సంపూర్ణ లాక్డౌన్ పెట్టేశారు. నిత్యావసర వస్తువులు కూడా ఎవరికైనా కావాలన్నా 1 వారం రోజులు సరిపడా ముందే కొనిపెట్టుకోమని చెప్పడం, అవసరమైతే అంటే 1 బై 1 గుంపులు గా తిరగకుండా ఒక్కొక్క వ్యక్తిని మాత్రమే అనుమతి ఇవ్వడం నిత్యావసరాలకి, ఇలా అయితే తీసుకుంటున్నారు నిర్ణయాలు. అంటే దాదాపు మొత్తం 14 రోజుల పాటు ఈ లాక్డౌన్ అరకు వ్యాలీలో కొనసాగబోతుంది. అరకు అంటేనే పూర్తిగా ఒక పర్యాటక ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు పర్యాటకులు. ఇప్పుడు ఆ పర్యాటక ప్రాంతం కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది, ఎవరు పర్యాటకులు కూడా రానివ్వడం లేదు. ఇప్పుడు ఈ సంపూర్ణ లాక్డౌన్ వల్ల పూర్తిగా పరిస్థితి అంతా తారుమారైపోయింది అక్కడ ఉన్న పరిస్థితి. ఎందుకంటే రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుంది. లాక్డౌన్ విషయంలో అధికారులు అక్కడ కేసుల తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని 14 రోజులు లేదంటే 1 వారం రోజులు, 2 వారాలు, 4 వారాలు ఇలా లాక్డౌన్ విధిస్తున్నారు. ప్రస్తుతం అరకు వ్యాలీలో 14 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్రంలో తాజాగా 10,238 కేసులు ఒక్కరోజు గడిచిన 24 గంటల్లో నమోదవడం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాస్తంత బెంబేలెత్తిస్తున్న అంశమే. కాకపోతే ఎవరికి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటిస్తూ, శానిటైజర్ ఉపయోగిస్తూ, ఒకవేళ మాస్క్ ధరిస్తూ వాళ్ళు సహకరించకపోతే కనుక ఈ కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా పెరిగితే కనుక మళ్ళీ మిగిలిన ప్రాంతాల్లో కూడా సంపూర్ణ లాక్డౌన్ పెట్టక తప్పదు అనేది అధికారులు చేస్తున్న హెచ్చరిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.